Hey, what's up guys? Today I am going to review a Japanese sedan car, that is new Ciaz facelift. This video is sponsored by Sri Durga Automotive Private Limited, and I gave full details of this showroom in this description. Please check it once. And meet Mr. Mahesh Babu. Yeah, nice meeting you. మీరు ఏదైనా నెక్సా కార్ కొనాలనుకుంటే అనంతపూర్లో మహేష్ గారు మీకు చాలా బాగా హెల్ప్ చేశారు. వీరిని కూడా వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళేసి కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ న్యూ సియాజ్ స్మార్ట్ కీ. ఇందులోనే మనకు ఒక స్మార్ట్ కీ కూడా లభిస్తుంది. ఈరోజు మన ముందుంది K15 హైబ్రిడ్ టెక్నాలజీ 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్. ఇవాటి వీడియోలో ఈ న్యూ సియాజ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్లోని చేంజెస్ అండ్ ఫీచర్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వెరీ సూన్ ఈ న్యూ సియాజ్ యొక్క ఫుల్ టెస్ట్ డ్రైవ్ రివ్యూని కూడా మీకు అందిస్తాను. ముందుగా ఎక్స్టీరియర్ గురించి గమనించుకున్నట్లయితే క్రోమ్ హైలైటెడ్ బ్లాక్ కలర్ గ్రిల్ ఇక్కడ ఒక న్యూ అప్డేట్గా మనం భావించవచ్చు ఈ న్యూ సియాజ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్లో. ఈ న్యూ గ్రిల్ ఈ సియాజ్కి ఒక ప్రీమియం లుక్నట్టు తీసుకుని వస్తుంది. సిగ్మా అండ్ డెల్టా బేస్ వేరియంట్స్లో హెలిజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ జెటా అండ్ ఆల్ఫా టాప్ ఎండ్ వెర్షన్స్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్ మనకు లభిస్తున్న ఈ కార్లో. అట్ ది సేమ్ టైం క్రోమ్ హైలైటెడ్ న్యూ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా గమనించవచ్చు ఈ వేరియంట్లో. ఈ వేరియంట్లో 16 ఇంచెస్ ప్రివిజన్ కట్ అలాయ్ వీల్స్ అండ్ డెల్టా జెటా వేరియంట్స్లో 15 ఇంచెస్ ప్రివిజన్ కట్ అలాయ్ వీల్స్ మనం గమనించవచ్చు. అండ్ బాడీ కలర్ ఓఎవిఎం విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ చాలా క్రోమ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఈ వేరియంట్స్లో మనం గమనించవచ్చు. అండ్ డోర్ హ్యాండిల్స్ పైన కానీ లేకపోతే అండ్ ఇక్కడ మనం ఈ సైడ్ ప్రొఫైల్ గమనించుకున్నట్లయితే ఏరోడైనమిక్ షేప్లో ఈ కార్ మనకు కనిపిస్తుంది. అండ్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ న్యూ సియాజ్లో మనం గమనించవచ్చు. అండ్ దిస్ ఈజ్ 48 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. ఇక రేర్ విషయమే గమనించినట్లయితే ఇక్కడ 2 న్యూ అప్డేట్స్ అని చెప్పేసి ఈ న్యూ సియాజ్లో గమనించవచ్చు. టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ న్యూ బంపర్ కూడా ఇక్కడ మనకు ఒక అగ్రెసివ్ లుక్ అని చెప్పేసి అందిస్తోంది. ఈ క్రోమ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఈ కార్కి ఒక ప్రీమియం లుక్ అని చెప్పేసి అందిస్తున్నాయి. ఇక్కడ క్రోమ్ హైలైటెడ్ రిఫ్లెక్టర్స్ ఇక్కడ మనకు ఒక ప్రీమియం లుక్ అని చెప్పేసి రేర్ వ్యూలో మనకు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బూట్ స్పేస్ విషయమే చూసినట్టయితే అదే 5-10 లీటర్స్ బూట్ స్పేస్ అని చెప్పేసి మనకు ఓల్డ్ సియాజ్లో లభించే బూట్ స్పేస్ ఇక్కడ కూడా మనకు లభిస్తుంది. 3 లార్జ్ సూట్ కేసెస్ ఇక్కడ మనం ఇక్కడ చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ బూట్ స్పేస్లో. ఇందులో 15 ఇంచెస్ స్పేర్ స్టీల్ రిమ్ వీల్ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్గా ఈ వెహికల్లో మనం గమనించవచ్చు. ఇంతవరకు మనం ఎక్స్టీరియర్లోని చేంజెస్ గురించి మనం గమనించాం. అండ్ ఇప్పుడు ఇంటీరియర్లోని చేంజెస్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఇక్కడ కీలెస్ ఎంట్రీ మనం ఇక్కడ డోర్ హ్యాండిల్ పైన గమనించవచ్చు. అండ్ ఇంటీరియర్లో కూడా ఈ క్రోమ్ ఎలిమెంట్స్ ఇక్కడ హైలైట్గా నిలుస్తూ ఉన్నాయి. క్రోమ్ హైలైటెడ్ వుడ్ ఫినిషింగ్ ఇక్కడ ఒక హైలైట్గా నిలుస్తూ. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఓఎవిఎం కంట్రోల్స్ అండ్ ఇక్కడ ఒక చాలా స్పేస్ అని చెప్పేసి ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ ఒక 1 లీటర్ బాటిల్ని కూడా మనం చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంటీరియర్ డాష్బోర్డ్లో మనం గమనించినట్లయితే క్రోమ్ హైలైటెడ్ ఏసీ వెంట్స్ అండ్ ఇక్కడ మనం మొబైల్ ఉంచుకోవడానికి ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. అండ్ ఇక్కడ కింద మనం గమనించుకున్నట్లయితే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ బటన్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ బటన్, బూట్ ఓపెన్ చేయడానికి గల బటన్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మీకు ఇప్పుడు ఫ్రమ్ రేర్ నుంచి ఈ డాష్బోర్డ్ కూడా మనం గమనించుకున్నట్లయితే
ఒక ప్రీమియం లుక్ అని చెప్పేసి ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ సియాజ్ ఇంటీరియర్లు అండ్ 7 inches టచ్ స్క్రీన్, లెదర్ బ్యాప్డ్ స్టీరింగ్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఫ్రంట్ నుంచి ఒక లుక్ వేసినట్టయితే 7 inches టచ్ స్క్రీన్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్. ఇక్కడ సెంటర్లో స్పేస్ విషయమే చూసినట్లయితే చాలా స్పేస్ అని చెప్పేసి ఇవ్వబడింది ఈ న్యూ సియాజ్లో. 12 volt ఛార్జింగ్ సాకెట్ అండ్ యాక్స్ కేబుల్ అండ్ పెన్ డ్రైవ్ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ నాబ్ అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కింద కూడా మనకి ఇక్కడ చాలా స్పేస్ అని చెప్పేసి గమనించవచ్చు. నాట్ అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్ అండ్ చాలా స్పేస్ను కూడా మనం ఇక్కడ పొందవచ్చు. ఈ న్యూ సియాజ్లో స్టీరింగ్ విషయమే గమనించినట్లయితే టిల్ట్ ఆప్షన్ ఓన్లీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ టెలిస్కోపిక్ ఆప్షన్ అని చెప్పేసి మనం ఇక్కడ పొందలేం ఈ కార్లో. మీ హైట్ తగ్గట్టుగా ఈ సీట్ని మాన్యువల్గా హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ ఫోల్డ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనం మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హైట్ అనుగుణంగా. ప్లాస్టిక్ క్వాలిటీ విషయమై గమనించినట్లయితే ఇక్కడ సాఫ్ట్ ఫీలింగ్ అని చెప్పేసి మనకు ఈ వెహికల్లో లభించదు. అండ్ ఇక్కడ ఒక అగ్రెసివ్ లుక్ అని చెప్పేసి, ఒక ప్రీమియం లుక్ అని చెప్పేసి ఇక్కడ ఒక వుడ్ ఫినిషింగ్ ప్లాస్టిక్ క్వాలిటీ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేశారు ఈ న్యూ సియాజ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్లో. అండ్ కోల్డ్ గ్లవ్ బాక్స్ అని చెప్పేసి మనకి ఇందులో లభించదు. గ్లవ్ బాక్స్లో కూడా చాలా స్పేస్ అని చెప్పేసి ఇక్కడ మనకు లభిస్తుంది. ఇక్కడ చాలా స్పేస్ అని చెప్పేసి మనం ఇందులో గమనించవచ్చు. ఈ కార్లో సన్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఇందులో మనకు సన్రూఫ్ అని చెప్పేసి అవైలబిలిటీలో లేదు. ఇక్కడ సన్ గ్లాసెస్ ఉంచుకోవడానికి గల స్పేస్ అండ్ ఇక్కడ మనం వెన్ యూ టచ్ ద లైట్స్ ఆటోమేటిక్లీ ఈ రీడింగ్ లైట్స్ కూడా మనకి ఇక్కడ వెలుగుతాయి. అండ్ ఆటోమేటిక్ IRVM అండ్ డ్రైవర్ సైడ్ వ్యాంటరీ మిర్రర్ అని చెప్పేసి ఇందులో మనకు కనిపించదు. కేవలం టికెట్ హోల్డర్ మాత్రమే మనకు ఇందులో చూడవచ్చు. అండ్ ప్యాసింజర్ సీట్ సైడ్ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్యాసింజర్ వ్యానిటరీ మిర్రర్ అని చెప్పేసి ఈ సన్ వైజర్లో మనం ఇక్కడ గమనించవచ్చు. పుష్ టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్తో పాటు కూడా ఇక్కడ క్లూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ స్టీరింగ్లో మనం లెఫ్ట్ సైడ్ విషయమే మనం గమనించినట్లయితే ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ కాల్ అటెంప్ట్ చేసుకోవడానికి లేకపోతే కాల్ కట్ చేసుకోవడానికి అదేవిధంగా వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ స్టీరింగ్ వీల్. సేఫ్టీ ఫీచర్స్ విషయమే మనం గమనించినట్లయితే ABS, EBD, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ESP అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ కెమెరా అండ్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా మనకు ఈ వెహికల్లో అవైలబిలిటీలో ఉంది. ఎప్పుడైతే మనం 80 kilometer స్పీడ్ అదేవిధంగా 120 kilometer స్పీడ్కి ఎప్పుడైతే రీచ్ అవుతామో 80 kilometer స్పీడ్లో మనం బీప్ సౌండ్, అదేవిధంగా 120 kilometer స్పీడ్లో మనకు స్పీడ్ అలర్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ కనిపించవచ్చు. అండ్ ఇక్కడ మనం వైపర్ కంట్రోల్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కంట్రోల్స్ అని చెప్పేసి ఈ స్టీరింగ్ వీల్ కింద మనం గమనించవచ్చు. అండ్ ఈ ఆల్ఫా వేరియంట్లో లెదర్ సీట్స్ అండ్ 7 inches టచ్ స్క్రీన్ అని చెప్పేసి అడిషనల్గా లభిస్తూ ఉన్నాయి. అండ్ రేర్ సీట్ విషయమే మనం ఒక లుక్ వేసినట్టయితే 3 adults ఇక్కడ చాలా ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. అండ్ నీ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ విషయమే గమనించినట్టయితే ఇక్కడ కొంచెం హెడ్ రూమ్ కూడా ఇంప్రూవ్మెంట్ రావాల్సి ఉంది. 6 feet అబో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే మనకు గమనిస్తుంది. ఇక్కడ 2 members ఇక్కడ ఆమ్రెస్ట్ అని చెప్పేసి లభిస్తూ ఉంది. అండ్ 2 AC vents ఇన్ 12 volt ఛార్జింగ్ షాకెట్ అండ్ మొబైల్ ఉంచుకోవడానికి స్పేస్ కూడా మనకి. దీంతోపాటు రేర్ LED రీడింగ్ లైట్స్ కూడా ఈ క్యాబిన్లో మనం గమనించవచ్చు. 5 adjustable హెడ్ రెస్ట్ ఇక్కడ 5th person కోసం అయితే హెడ్ రెస్ట్ అని చెప్పేసి ఈ వెహికల్లో మనకు లభించదు. ఈ ఆమ్రెస్ట్లో 2 glass holders పాటు కూడా 2 AC vents అదేవిధంగా 12 volt ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ మనకు లభిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్
సీట్లో మనం డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్లో గమనించినట్లయితే ఒక పాకెట్స్ అని చెప్పేసి ఇందులో లభిస్తున్నాయి. మన బుక్స్ లాంటివి ఇక్కడ మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ డోర్లో మనం గమనించినట్లయితే చాలా స్పేస్ అని చెప్పేసి 1 లీటర్ వాటర్ బాటిల్తో పాటు చాలా స్పేస్ అని చెప్పేసి ఇందులో లభిస్తూ ఉంది. లెదర్ సీట్స్ అని చెప్పేసి చాలా ఒక ప్రీమియం ఒక అట్రాక్టివ్ లుక్ అని చెప్పేసి మనకు అందిస్తూ ఉంది. ఈ న్యూ సియాజ్లో 2 ఫ్యూయల్ వర్షన్స్లో కూడా మనకు లభిస్తుంది, డీజిల్ అండ్ పెట్రోల్ వర్షన్స్. డీజిల్లో మనకు DDIS ఇంజన్ అండ్ పెట్రోల్లో మనకు K15 స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజన్ అని చెప్పేసి మనకు లభిస్తుంది. ఈ కార్లో మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఎనర్జీని రీజనరేట్ చేసుకుని బ్యాటరీలో సేవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు యాక్సలరేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ద న్యూ 1.5 లీటర్ పెట్రోల్ K15 హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజన్ విల్ బీ ప్రొడ్యూస్ 1.5 BHP అండ్ 130 న్యూటన్ మీటర్ టార్క్. ద డీజిల్ DDIS ఇంజన్ విల్ బీ ప్రొడ్యూస్డ్ 88 BHP అండ్ 200 న్యూటన్ మీటర్ టార్క్. మైలేజ్ విషయమై గమనించుకున్నట్లయితే యాజ్ పర్ ARAI డిక్లేర్డ్ ఇన్ పెట్రోల్ వర్షన్ 21.56 KMPL అండ్ AMT వర్షన్స్ 20.28 KMPL. ఇందులో మనకు కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే AMT వర్షన్ అని చెప్పేసి అవైలబిలిటీలో ఉంది. అండ్ డీజిల్ విషయమే మనం గమనించుకున్నట్లయితే 28.09 KMPL మనకు కంపెనీ నిర్ధారించింది. త్వరలోనే ఈ కార్కు సంబంధించిన టెస్ట్ డ్రైవ్ వీడియోను కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కనే కనిపిస్తున్న బిల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భరత్ మాతాకి జై.